स्पॉन्सर्ड बाय नटराज ऑयल प्योर एडिबल ऑयल। वारंगल जिला आयकर छूट विभाग के आयुक्त वी बालकृष्णा ने कहा कि केंद्र सरकार द्वारा शुरू किए गए आयकर छूट अधिनियम के तहत लाभार्थियों को इस महीने की 30 तारीख तक पंजीकरण कराना होगा। वारंगल शहर में आयोजित आयकर छूट जागरूकता बैठक में आयुक्त वी बालकृष्णा के अधिकारी गोपाल विजय कुमार, टैक्स बार एसोसिएशन के अध्यक्ष त्रिपुरा नेनी गोपीचंद, CA लू करुणाकर, हरिकृष्ण साई कुमार और अन्य ने भाग लिया। इस अवसर पर आयकर आयुक्त बालकृष्णा ने कहा कि इसके तहत लाभान्वित होने वाले संगठन केंद्र सरकार द्वारा लागू किए गए मंदर कर अधिनियम के तहत 30 सितंबर तक पंजीकरण कराएं। उन्होंने कहा कि समय सीमा से पहले उचित दस्तावेजों के साथ पंजीकरण कराएं और आयकर में छूट पाएं। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో చారిటీకి సంబంధించినంత వరకు కొన్ని మార్పులు ఆదాయ శాఖ తీసుకొని వచ్చింది. వాటి ప్రకారం 2021 నుంచి ఏదైతే ఎంటిటీస్ విచ్ క్లెయిమ్ దట్ దే ఆర్ నాట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అవి రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 11, 12 అండ్ సెక్షన్ 23 తప్పకుండా చేయించుకోవాలి. దానికి డ్యూ డేట్ వచ్చేసి 30th September 2023. ఇది ఈ డేట్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏదైతే వాటికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ప్రొవిజన్స్ ఉంటాయో అవి అప్లికబుల్ కాదు. సో ఈ ఆపర్చునిటీ అన్ని ఎన్జిఓస్ హూ హ్యావ్ టు గెట్ రిజిస్ట్రేషన్ డన్ ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అలానే ఎక్కడైతే రిటర్న్స్ ఫైల్ చేయాలో ఆ రిటర్న్స్ డ్యూ డేట్ వాటి కాలమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా నింపి వాటిని రిటర్న్స్ ఫైల్ చేస్తేనే వాళ్ళకి ఎగ్జెంప్షన్ క్లెయిమ్ అనేది వస్తుంది. కేవలం మంచి కార్యక్రమాలు చేస్తే సరిపోదు, ఆ చేసే కార్యక్రమాలు తప్పకుండా లాఫుల్గా లా పర్మిట్ చేసిన విధంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన అప్పీల్ ఏంటంటే రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేస్తున్నామో అప్పుడు మీరు ఏదైతే ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారో ఏదైతే డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా జెన్యూన్గా కరెక్ట్గా ఉండాలి. రీసెంట్ టైమ్స్లో డిపార్ట్మెంట్ నోటీస్ చేసింది ఏంటంటే ఏదైనా రిఫండ్ వస్తుందని లేదా ఏదో ఒక విధంగా ఎగ్జెంప్షన్ వచ్చేస్తుందని చెప్పేసి పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ద రాంగ్ క్లెయిమ్స్. దయచేసి ఈ ప్రయత్నాలు అన్నీ కూడా మానేసి మీరు ప్రాపర్గా రిటర్న్ జడ్జ్యూడ్గా ఏదైతే ఉందో ఆ క్లెయిమ్స్ వరకు చేయండి. అండ్ తప్పకుండా కూడా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో అవన్నీ కూడా మేము అందజేస్తాం.